కల్పించిన విషయం హుండీ సొమ్ముని ఎందుకు మార్చడానికి అవకాశం కల్పించారు? చట్టములు తీసుకురావడం లేకపోతే నిబంధనలు పెట్టడం ఓకే, కానీ దాన్నేమో దాంట్లో ఉన్న లొసుగులు కానీ దాంట్లో ఉన్న అవకాశాలను వినియోగించుకునేటువంటి వాళ్ళేమో దాన్ని మళ్ళీ వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారు, దాని ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి వస్తున్నాం. కానీ ధార్మిక సమస్యలు లేకపోతే విరాళాలు పొందేటువంటి సమస్యలు కావచ్చు, ఇలాంటివి మాత్రమే భారం పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది కదా సమస్య ఇక్కడ. ఎస్, ఇదే అంశం పైన టీటీడీ చైర్మన్ కూడా ఇవాళ రియాక్ట్ అయ్యాడు. అసలు ఆయన ఏం మాట్లాడాడో కూడా ఒకసారి చూద్దాం. ఫారెన్ డొనేషన్స్ తీసుకోవటానికి ఇదివరకు సంవత్సరాల నుంచి మనకి ఆర్బీఐ హోమ్ మినిస్ట్రీ వాళ్ళ లైసెన్స్ ఉండేది. అది 2018కి ముందు ఎప్పుడైంది ఎగ్జాక్ట్గా తెలియదు, యువ గారికి చెప్పాను కనుక్కోమని. అది రద్దు చేశారు, ఎందుకంటే ప్రాపర్గా మనం మ్యాండేటరీగా చేయాల్సినవన్నీ చేయట్లేదు అని చెప్పి రద్దు చేశారు. దానివల్ల ఇప్పటి వరకు మనకి గత 5 ఏళ్లలో 2018 నుంచి ఇప్పటి వరకు 2023 వరకు దాదాపు ఫారెన్ కరెన్సీలో ఉండీలు వేసేదానికి ఏ భక్తులైనా వచ్చి ఉండీలు వేసిపోతుంటారు, మనం కంట్రోల్ చేయలేం కదా. ఆ విధంగా వచ్చిన కరెక్షన్ దాదాపు 30 కోట్ల రూపాయలు ఉన్నాయి మన కరెన్సీలో. సో దాన్ని కన్వర్ట్ చేయడానికంటే ఆర్బీఐ మనకి లైసెన్స్ లేదు కాబట్టి మీకు ఎందుకు ఫారెన్ కరెన్సీ వచ్చింది, మీరు ఎట్లా తీసుకుంటున్నా, మనం తీసుకోవట్లేదు, ఉండీలో భక్తులు వేస్తున్నారు. దాన్ని వాళ్ళు ఏదో వేరే కారణాల వల్ల మీరు మ్యాండేటరీగా చేయాల్సిన అంశాలు చేయట్లేదు. మేమేం చెప్తాం, ఇది ధార్మిక సంస్థ, ఆధ్యాత్మిక క్షేత్రం, ప్రపంచలోకంలో గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం, దీని దగ్గర మాకు వేరే ఇదే ఉండదు, ఇదేమన్నా వ్యాపార సంస్థగా కాదు. కాబట్టి మీరు దీన్ని ఒక వ్యాపార సంస్థగా కాకుండా ఒక ధార్మిక సంస్థగా చూసి మాకు సడలింపించి ఆ లైసెన్స్ రివైవ్ చేయండి. లోగడ ఎందుకు జరిగిందో ఆ విధంగా మాకు తెలియదు. రైట్, చూస్తున్నాం. సో ఒక ఆధ్యాత్మిక సంస్థకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన